హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ షోకి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనతో పాటు ఆరోగ్య సమస్యలు నోటి క్యాన్సర్స్ దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ క్యాన్సర్లు రావడానికి కారణం ఏమిటి అనే అంశాల మీద ఎంతో పరిశోధన చేసిన వ్యక్తి డాక్టర్ చంద్రకాంత్ గారు మనతో పాటు ఉన్నారు చంద్రకాంత్ గారు మా షోకి స్వాగతం అండి నమస్కారం ఈ డెసిమల్స్ నుంచి న్యూమరికల్స్కి ఎప్పుడైతే ట్రాన్స్ఫర్మేషన్ అవ్వద్దో అప్పుడు ఈ తప్పు సమాజం సమాజంలో ఎక్కడ లోపం ఉంది సమాజంలో లోపం అంటే సమాజం మనం ఏమంటాం జనరల్గా ఈ పిల్లలు డ్రగ్ అడిక్స్ అయిపోయారండి ఇలా తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి తాతలు ముత్తాతలు చూసేవాళ్ళు ఇప్పుడు ఎవరు చూడట్లేదు అందుకని నీళ్ళు ఇట్లా ఇది చాలా ఈజీగా యు ఆర్ ట్రైన్ టు అనలైజ్ ఏ ప్రాబ్లం ఐ మీన్ ఆర్ ట్రైన్ టు డయాగ్నైజ్ ఏ ప్రాబ్లం నేనేమంటానంటే ఇంకొంచెం లోతుగా వెళ్ళాలి ఉమ్మడి కుటుంబాలు ఎందుకు చీలిపోయాయి ఉమ్మడి కుటుంబాలు ఏదో యుద్ధం వలన కరువు వలన చీలలా ఉమ్మడి కుటుంబాలు చీలి చీలటం చాలా ప్రధానంగా జరిగింది అది చీలిన తర్వాతే న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఏర్పడ్డ తర్వాతే మీకు అనర్థాలు స్టార్ట్ అయ్యాయి న్యూ ఉమ్మడి కుటుంబాలు చీలటానికి దేశం కానీ దేశ రాజకీయ వ్యవస్థ కానీ దేశ ఆర్థిక వ్యవస్థ కానీ దేశ శాస్త్ర సాంకేతిక వ్యవస్థ కానీ కారణం కాదు అంటే ఏ కరువు వచ్చింది అనుకోండి కరువు వచ్చి కుంభ కుటుంబం చీలిపోయింది అనుకోండి మేము ఎట్లాగో బతకలేనరా మీరు ఇద్దరైనా పోయి ఎక్కడికన్నా పోయి బతకండి అని అంటాం అలాంటిది ఏది కాదు ఇవన్నీ విడిపోవటానికి కారణం ఏంటంటే వ్యక్తి స్వేచ్ఛ కోరుకోవటం మొదలు అంటే ఆ కుటుంబంలో ఉన్న సభ్యులు భార్యాభర్తలు ఈ కుటుంబంలో వీళ్ళందరితో పాటు ఉండటంతో మా స్వేచ్ఛ హరించబడుతుంది మాకు ఇంకా స్వేచ్ఛ కావాలి అనే భావన కలిగిన తర్వాతే మేము సంపాదించుకోగలుగుతున్నాం మేము కుటుంబం మెయింటైన్ చేయగలం మేము విడిపోయి ఉండగలం మాకు ఈ కుటుంబంతో సంబంధం లేదు వీళ్ళ కట్టుబాట్లతో సంబంధం లేదు ఈ కట్టుబాట్లని ఈ కుటుంబం యొక్క ఈ అజమాయిషిని మేము భరించలేము అనే అభిప్రాయం కలిగాకే ఉమ్మడి కుటుంబాలు చేరడం జరిగింది ఇది మోస్ట్ లిబరల్గా థింక్ చేస్తుంది ఇది వాస్తవం ఇది అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది వాస్తవం అలాగే ఈ మానసిక పరిస్థితి ఎందుకు వచ్చింది ఇవాళ డ్రగ్ అడిక్ట్స్ కింద పిల్లలు ఎందుకు మారుతున్నారు తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ఎందుకని తల్లిదండ్రులు కూడా ఈ పద్ధతిలో ఉన్నారు దీనికి ఈ సామాజిక కార్యక్రమాలు ఏం జరుగుతుంది అసలు సమాజం ఎట్లా నాశనం అవుతుంది మనకి ఒక కాలనీలో వంద మంది పిల్లలు ఉన్నారు వంద మంది పిల్లల్లో ఐదుగురు డ్రగ్ అడిక్ట్స్ అండి ముగ్గురు కఫ్ సిరప్ తాగుతారండి నలుగురు సినిమాలు చూస్తారండి పోన్ సినిమాలు చూస్తారండి అని కనుక విశ్లేషణ వస్తే మనం ఆ కాలనీని తగలబెట్టమని నేను చెప్పాను కానీ ఆ కాలనీలో మానసిక పరిస్థితి అలా దిగజారిపోవటానికి గల కారణం ఏమిటి అనేది సమాజంగా చాలా చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే ఇది ఫ్రీ మనీ రావటం వల్ల చాలామంది ఏమనుకుంటారంటే మనకి ఫ్రీడమ్ వచ్చేసింది అనుకుంటారు ఫ్రీడమ్కి చెడిపోవటానికి మధ్యలో తేడా ఏమిటి అవేర్నెస్ ఫైన్ లైన్ ఫైన్ లైన్ ఏంటి అవేర్నెస్ ఏమిటి ఇవన్నీ కూడా చర్చించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మీరు ఇప్పటివరకు చెప్పిన సమస్యలు సమాజంలో మనకి ఏంటంటే అభివృద్ధి పేరుతోటి జరుగుతున్న డిస్ట్రక్టివ్ డెవలప్మెంట్ అంటే మనము కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్ అంటాము డిస్ట్రక్టివ్ డెవలప్మెంట్ అంటాము అంటే అవసరానికి మించి మనం ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏదైనా స్వేచ్ఛ కానీ ప్రోడక్ట్ కానీ నాశనమే కోరుకుంటుంది ఎందుకనంటే మనము జపాన్లో అవసరానికి మించి ప్రొడ్యూస్ చేసినప్పుడు ప్రపంచానికి అంతా ఇవ్వటానికి వాళ్ళకి మార్కెట్ చూసుకున్నారు మనము ఇంత భారతదేశంలో నూట నలభై కోట్ల పాపులేషన్ ఉన్నప్పుడు అందరూ పని జరు పని కావాలి అనుకున్నప్పుడు అందరూ పని చేస్తున్నప్పుడు మన కుటుంబాలు కూడా విచ్ఛిన్నం అవడానికి కారణం ఏంటంటే చాలామంది మైగ్రేట్ అవుతున్నారు ఒక ప్లేస్ నుంచి ఒక దగ్గరికి ఇప్పుడు నార్త్ ఇండియా నుంచి చాలామంది వర్కర్స్ సౌత్ ఇండియాకి హైదరాబాద్కి కానీ ఇటువంటి వచ్చినప్పుడు కాలనీల్లో ఉంటారు వాళ్ళు పనిచేసేటప్పుడు కుటుంబాలకు దూరంగా ఉంటారు వాళ్ళు సంసార సుఖానికి దగ్గరగా లేకుండా కుటుంబం పిల్లలకు దగ్గరగా లేనప్పుడు వాళ్ళు రోజు ఆ సంవత్సరంలో ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు ఇక్కడ ఉండి ఒక నెల కోసమే వెళ్తుంటారు వాళ్ళల్లో ఎక్కువగా చూడటం జరుగుతుంది అలానే వ్యవసాయ పనులకు వెళ్ళేవాళ్ళు పొద్దునంత మేము కాయకష్టం చేసాం సాయంత్రం నిద్ర పట్టాలంటే అనేది మీరు అన్న ఆల్కహాల్ తాగటం కానీ చూస్తూ ఉన్నాం కానీ ఇప్పుడు ఏమైపోయింది అని అంటే ఎక్కడైనా ఒక పార్టీ జరుగుతుంది ఒక పెళ్ళి జరుగుతుంది ఒక ఫంక్షన్ జరుగుతుంది అని అంటే ఒకప్పుడు మనం చిన్నప్పుడు చూసే ఉంటాం చుట్ట బీడి సిగరెట్లను కూడా భోజనం అయిన తర్వాత పొడిలాగా ఇంచేవాడు ఇప్పుడు అటువంటి చోటలు లేదు కానీ ఆల్కహాల్ మాత్రం అన్ని చోట్ల మనకి ఒక కస్టమరీగా తెలంగాణలో ఎస్పెషల్లీగా పెళ్ళి అని అంటే కనుక ఒక ఫంక్షను అని అంటే అది లేకోకుండా ఆల్కహాల్ లేకోకుండా చుక్క ముక్క ఈ రెండు లేకోకుండా ఒక పార్టీ అయితే జరగదు కల్చరల్గా కానీ దాన్ని నియంత్రించుకోవటం అనేది పక్కన ఉన్న వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ సమాజానికి నా దశానిర్దేశం చేసే వ్యవస్థ ఎవరైతే పక్కన ఉన్నవాళ్ళు లిమిట్ తెలుసుకోవటం వాళ్ళు లిమిట్లో ఉంటే మిగతా వాళ్ళకి చెప్పగలుగుతారు ఇప్పుడు నేను తెలంగాణ సమాజానికి చెందిన వాడినే తెలంగాణ సమాజంలో గొప్పతనం ఏమిటంటే చుక్కా ముక్క లేకపోతే దావత్ కాదు సో కానీ మీరు తెలంగాణ ప్రజల్ని కనుక గమనిస్తే అంటే పూర్వకాలం పూర్వకాలం నుంచి కనుక ఇప్పుడు యంగ్ జనరేషన్ మనకి మనం వాళ్ళతో మమేకమే తిరగట్లేదు కాబట్టి మనకి వాళ్ళ మైండ్ సెట్ ఇంకా మనకి సంపూర్ణంగా అర్థం కాలేదు ఒక ఏజ్ ఉన్న వాళ్ళందరినీ చూస్తే కనుక ఇవాళకి కూడా ఓల్డెస్ట్ తెలంగాణ కస్టమ్ ఒకటి మెయింటైన్ అవుతుంది చాలా వరకు అంటే సెవెంటీ పర్సెంట్ దాకా మెయింటైన్ అవుతుంది ఏంటంటే దే ఆర్ వెరీ లిమిటెడ్ దే మే కన్జూమ్ డైలీ ఆల్కోహాల్ బట్ దే విల్ నాట్ ఇంక్రీస్ టూ పెగ్స్ ఆఫ్ వాళ్ళకి ఎక్కడ నియంత్రించుకోవాలో తెలుసు వాళ్ళకి ఎక్కడ నియంత్రించుకోవాలో తెలుసు అలాగే తెలంగాణలో ఉన్న ముస్లిమ్స్ దే డోంట్ డ్రింక్ ఆల్కహాల్ బట్ దే డీట్ మీట్ ఎవ్రీ డే వాడు మీట్ తినవండి బీఫ్ తినేవండి కానీ ఈ ఈటింగ్ కెపాసిటీస్ ఓన్లీ రెండు ముక్కలే అంటే ఒక యాభై గ్రాములో వంద గ్రాములో తెచ్చుకొని ఇల్లంతా తింటారు ఒక కిలో బంగాళదుంపల్లో వంద గ్రాములు మటన్ వేసుకుని ఇల్లంతా తింటారు అది కష్టంలో భాగమైనప్పుడు ఏమిటంటే దే హ్యావ్ ఎ లిమిటేషన్ టు ఈట్ దే డోంట్ ఈట్ లైక్ మనకు మళ్ళీ దొరికిద్దో దొరకదో అన్నట్టుగా కాదు ఇదే మనం కనుక అంటారు ఆవగా తింటాం అనేది ఉండదు ఇదే మనం కనుక ఈ రెండు మందు కానీ ఈ మేటి కానీ కస్టమరీ అలవాట్లు లేవు మీరు ఆంధ్ర రాయలసీమ చూస్తే మనకి తెలంగాణలో కస్టమరీ అలవాటు అంటే పెళ్ళి అయితే చావైనా గమ్కి కీషంది ఖుషీకి సేంది పెళ్ళైనా చావైనా ఆల్కహాల్ ఉండాల్సిందే మటను ఉండాల్సిందే ఏటూతూ తెగాల్సిందే మీకు ఆంధ్ర రాయలసీమలో పెళ్ళిళ్ళలో పదహారు రోజులు పెళ్ళికన్నా ముందు పెళ్ళి తర్వాత నాన్ వెజిటేరియన్ వాజ్ రెస్ట్రిక్టెడ్ అవును సో అక్కడ కల్చర్లో నాన్ వెజిటేరియన్ లేదు నేను అనేది అది కస్టమ్ ఇక్కడ కస్టమ్స్లో నాన్ వెజ్ ఆల్కహాల్ ఉంది అక్కడ కస్టంలో నాన్ వెజ్ లేదు ఆల్కోహాల్ లేదు మీకు ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు కూడా వచ్చిన ప్రమాద ప్రమాదకరమైన వివాదం ఏమిటి తెలంగాణ పట్టుకొచ్చిన ఐదు కోట్ల ఆబ్కారీ రుసుము ఆంధ్ర శూన్యంతో వచ్చింది కాబట్టి మా ఐదు కోట్లు మాకు కావాలని తెలంగాణ కోసం కొట్లాడటం జరిగింది సో ఇక్కడ ఆబ్కారీ రుసుము ఉంది అని అంటే ఇక్కడ ఆప్కారి వ్యవస్థ నిజాం ముస్లిం రూలర్ హూ ఇస్ యాంటీ ఆల్కోహాల్ నిజాం ఇస్లాం ఈజ్ యాంటీ ఆల్కోహాల్ అయినా కానీ ఇక్కడ ఆబ్కారీ రుసుము ఉంది ఎందుకంటే ఇక్కడ ప్రజల అలవాటు ప్రకారం గౌరవించారు గౌరవించారు కానీ ఆంధ్రాలో అలాంటిది ఏమీ లేకపోయినా బ్రిటిష్ వాడి పరిపాలన జరుగుతున్నా అక్కడ ప్రొహిబిషన్ ఉండేది ఆల్కోహాల్ అనేది ఉండేది కాదు ఉండేది ఇవాళ మీరు కనుక గమనిస్తే ఆంధ్రదేశమకు చెందిన వ్యక్తులు వాళ్ళ ఆల్కోహాలిజం కానీ వాళ్ళ నాన్ వెజిటేరియనిజం కానీ మీరు గమనిస్తే అది చాలా హైయెస్ట్ లెవెల్లోకి వెళుతుంది అన్కంపారబుల్ లెవెల్లోకి వెళ్తుంది అంటే ఎనీథింగ్ విచ్ హ్యాస్ ఎ కస్టమరీ బ్యాక్గ్రౌండ్ విల్ హ్యావ్ ఎ లిమిటేషన్ సంస్కృతి పరిధి నుంచి దాటిపోయినప్పుడు దాటిపోయినప్పుడు ఈ ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి అంటే సో అందుకని మనం ఏంటంటే చాలా వరకు ఈ అలవాట్లని వీటన్నిటిని కూడా నియంత్రించడం కోసం అసలు వ్యక్తులు మానసికంగా పడుతున్న ఇబ్బందుల్ని గుర్తించడం కోసం సమాజం తీసుకోవాల్సిన చర్యలు చాలా ఎక్కువ సమాజం అంటే ప్రభుత్వమే కాదు మనందరం కూడా మరి దీని మీద చాలా కూలంకషంగా ప్రతి కాలనీలో చర్చలు జరిగి ప్రతి కుటుంబము ఈ చర్చల్లోకి ఇన్వాల్వ్ అయ్యి ఎలా తమ పిల్లల్ని ఈ భవిష్యత్తు తరాల్ని భారతదేశాన్ని కాపాడాలి అనే దిశగా ఆలోచించాలని కోరుకుందాం ఇది మీరు ఇప్పుడు కరెక్ట్గా లాస్ట్లో సమప్ చేసినప్పుడు సాంస్కృతిక పరంగా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించుకోవటానికి సమాజంలో ప్రతి ఒక్కళ్ళు కృషి చేసినట్లయితే మనం కలలు కన్నా ఈ సాంస్కృతిక విప్లవంలాగా ఇది రాగలిగినప్పుడు భారతదేశం వచ్చే దేశం వచ్చే రాబోయే కాలంలో ఆరోగ్యకరమైన జనరేషన్ని ఇవ్వటానికి తోడ్పడుతుందండి ఇది మనస్ఫూర్తిగా నమ్ముతూ మీరు ఈ సలహా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సో మా షోకి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ చంద్రకాంత్ గారు నమస్కారం ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం